రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఏప్రిల్ 13 నుంచి 17 వరకు మట్టి నమూనా వారోత్సవం నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ ఇందుకూరుపేట సబ్ డివిజన్ సహాయ సంచాలకులు రాజ్కుమార్ తెలిపారు. శనివారం ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి ఆర్బీకే పరిధిలోని ఈదురువారిపాలెం గ్రామంలోని వరి పొలాల్లో రైతులు గ్రామ వ్యవసాయ సహాయకులతో కలిసి మండల స్థాయి ప్రత్యేక వర్క్షాప్ ను నిర్వహించారు. మట్టి నమూనాల సేకరణ, పరీక్ష కోసం మట్టిని ప్యాకింగ్ చేసే విధానం, సాయిల్ హెల్త్ కార్డు ప్రయోజనం తదితర విషయాలను గురించి రైతులకు రాజ్కుమార్ వివరించి చెప్పారు. అనంతరం పొలాల్లో ప్రయోగాత్మకంగా మట్టి నమూనాల సేకరణ విధానాన్ని ఆయన చేసి చూపించారు. ఈ సందర్భంగా ఏడీ రాజ్కుమార్ మాట్లాడుతూ మండలంలో వరి, వేరుశనగ పంటలు అధికంగా వేస్తున్నారని, అయితే సేద్యంలో నేల స్వభావాన్ని తెలుసుకోవడం ఇటు రైతులకు అటు అధికారులకు చాలా అవసరమని చెప్పారు. అందుకోసమే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు సూచనల మేరకు ప్రతి మండలంలో ఆర్బీకే పరిధిలో మట్టి నమూనా సేకరణపై వర్క్షాప్ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి, స్థానిక రైతు జమీల్, గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీనివాసులు, నవీన్, గోవర్ధన్, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మదేవం ఆర్బీకే పరిధిలో ఉన్న ఈ యొక్క వరి పొలాల్లో ఈరోజు ఈ యొక్క సాయిల్ శాంపుల్స్ వారోత్సవాలు పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 17 తేదీ వరకు జరుపుకుంటున్న ఈ యొక్క వర్క్ షాప్ అయితే, అదేవిధంగా సాయిల్ శాంపుల్స్ మట్టి నమూనాల కలెక్షన్స్ అయితే ఈ ప్రోగ్రామ్ కి నేను, అదేవిధంగా మండల వ్యవసాయ అధికారి జ్యోత్స్నారాయణ, అదేవిధంగా ఇక్కడున్న విఏఎల్ అందరూ కూడా, ఈ మండలంలో ఉన్న విఏఎల్ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఆర్బీకే పరిధిలో ఈ యొక్క సమావేశం రైతులతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రైతులందరినీ కూడా తీసుకొని మేము ఈరోజు ఈ యొక్క పొలాలకు వచ్చి ఈ మట్టి నమూనాలు ఏ విధంగా సేకరించాలి తదితర విషయాలన్నింటినీ కూడా రైతులందరూ కూడా చూపించడం జరిగింది. ఆ మట్టి నమూనాలు సేకరించేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, వరి ఇక్కడ ఎక్కువగా వరి, వేరుశనగ ఇలాంటి పంటలు వేస్తారు కాబట్టి ఒక 15 సెంటీమీటర్ల లోపలనే మేము మట్టిని కలెక్షన్ చేయాలి కాబట్టి ఈ యొక్క వి షేప్ లో ఉన్న గుంటలు తవ్వడము, దానిలో ఏ విధంగా పైనుంచి కింద పొర వారికి మట్టి తీయడము, అదేవిధంగా వచ్చిన శాంపుల్స్ అంతా కూడా ఏ విధంగా పాలిథిన్ షీట్లకి కవర్లకి తీసుకోవడము, అదేవిధంగా ఇక్కడ ఒక మేము ఇప్పుడు ఈరోజు ఒక 5 ఎకరాల్లో ఒక యూనిట్ గా తీసుకొని మేము చేయడం జరిగింది. ఈ 5 ఎకరాల్లో ఒక 10 చోట్ల మేము ఈ యొక్క గుంతలు దువ్వి ప్రతి చోట కూడా ఒక 6 కిలోల చొప్పున మట్టి నమూనాలు కూడా సేకరించడం జరిగింది. వాటన్నిటిని కూడా కలెక్షన్ చేసిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఈ యొక్క చెట్టు కింద ఈరోజు వాటి మట్టిలో ఉన్న ఈ స్టబుల్స్ అయితే రాళ్ళు అయితే అవన్నీ కూడా తీసేసి వాటిని దాన్ని అంతా కూడా పరిచి ఈ క్వార్టరింగ్ పద్ధతిలో చిత్రశ్రాకారంలో చేసి దాన్ని ఎదురెదురు భాగాలన్నీ కూడా తీసేసి ఈ యొక్క మొత్తం శాంపుల్స్ అన్ని కూడా కలిపినవి ఒకటిగా చేసిన తర్వాత మొత్తం క్వార్టరింగ్ పద్ధతిలో చేసి 1 కేజీ వచ్చేంత వరకు కూడా మేము దీన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ 1 కేజీ వచ్చిన తర్వాత దాన్ని మా యొక్క ఈ పాలిథిన్ బ్యాగుల్లో కూడా, మేము తెచ్చిన పాలిథిన్ బ్యాగుల్లో కూడా పెట్టడం జరిగింది. దానిలో మేము ఒక ఇన్ఫర్మేషన్ షీట్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ షీట్లో కూడా అక్కడున్న ఆర్బీకే పరిధిలో పనిచేస్తున్న ఎంప్లాయీ నెంబర్ విఏనా పేరు అయితేమి, అతను అక్కడున్న ఐడి నెంబర్ అయితేమి, అదేవిధంగా ఆర్బీకే పేరు ఏందైతేమి, అదేవిధంగా అతని సంబంధించిన వివరాలు అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అది ఉన్నాయి, రైతు ఏ గ్రామానికి సంబంధించిన వాడు, ఫాదర్ నేమ్ ఏంది, గ్రామం పేరు ఏంది, అతని యొక్క ఆధార్ నెంబర్ ఏంది, అతని యొక్క సెల్ నెంబర్ ఏంది, ఈ తదితర విషయాలన్నింటినీ కూడా మేము ఆ యొక్క ఇన్ఫర్మేషన్ షీట్లో పెట్టి, పాలిథిన్ షీట్లో పెట్టి దీన్నంతా కూడా మేము మట్టి యొక్క పరీక్షా కేంద్రము నెల్లూరులో ఉన్న సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. ఇది పంపించిన తర్వాత మాకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత రైతులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మేము ఏ విధంగా దీన్ని శాంపుల్స్ కలెక్ట్ చేస్తామంటే, ఇప్పుడు ఈ యొక్క వారసత్వాల్లో ప్రతి విఏ కూడా ఒక 2 శాంపుల్స్ చొప్పున ప్రతి విఏ కూడా కలెక్ట్ చేయాలి. ఆ కలెక్షన్ చేసిన పద్ధతి అంతా కూడా ఆ యొక్క ఆర్బీకే పరిధిలో. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.